అన్వాంటెడ్ హెయిర్ తర్వాత ఓవర్ గ్రోత్ ఆఫ్ హెయిర్ చాలామందికి అప్పర్ లిప్ మీద స్పెషల్ ఉమెన్లో, మెన్లో ఎక్స్ట్రీమ్ హెయిర్ బాడీ పార్ట్స్ మీద, ఉమెన్లో ఫేస్ మీద కొన్నిసార్లు చెస్ట్ మీద అనవసరంగా ఎక్సెస్ హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది. ఇది చాలా కండిషన్స్లో రావచ్చు, ఇది హార్మోనల్ లోపం వల్ల, పీసీఓడీస్ వల్ల, లేదంటే గ్రోత్తో వచ్చే కొన్ని సమస్యల వల్ల, కొన్నిసార్లు మెనోపాజ్లో వచ్చే సమస్యల వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ హెయిర్ గ్రోత్కి కన్వెన్షనల్గా మనం లేజర్ అవైలబుల్ ఉన్నాయి. లేజర్లో టెక్నాలజీ ఏమైనా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లేజర్ హెయిర్ రిమూవల్లో ముందు కన్వెన్షనల్గా వన్ వేవ్ లెంగ్త్ వాడేవాడు, ఒకటే వేవ్ లెంగ్త్ 808 అని ఉండేది, లేదంటే 1064 ఉండేది. ఈ 1064 ఏంటంటే డీపర్ పెనిట్రేషన్ ఉంటుంది, మెలనిన్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే డార్క్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, డ్యామేజ్ ఉండదు. సో ఇండియన్ స్కిన్స్కి, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి 1064 వేవ్ లెంగ్త్ చాలా బాగా పనిచేస్తుంది. దీని ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ లేజర్లో 1064 808 ఈ రెండుతో పాటు 755 940 ఈ రెండు వేవ్ లెంగ్త్ యాడ్ చేశారు. ఈ నాలుగు వేవ్ లెంత్ ఎట్ ఏ టైం డెలివరీ అయితే మనకు, దీనివల్ల ఏమైతే అంటే థిన్ హెయిర్, వైట్ స్కిన్, ఫెయిర్ స్కిన్, డార్క్ స్కిన్, అన్ని స్కిన్స్లో అందరికీ కూడా ఈ నాలుగు వేవ్ లెంత్ ట్రీట్ చేయగలుగుతారు. ముందు థిన్ హెయిర్ మిగిలిపోయింది, సో వాళ్ళందరికీ కూడా ఈ 755 లేజర్తోని ఆ థిన్ లైట్ హెయిర్, దాంట్లో మెలనిన్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉండడం వల్ల ఆ లైట్ సూపర్ఫిషియల్గా వెళ్తుంది, డీప్ వెళ్ళదు పెనిట్రేషన్. సో 755 + 808 డీప్, ఎవరికైతే రూట్స్ ఎక్కువ ఉండే, థిక్ రూట్స్ ఉండే వాళ్ళకి 940 1064. ఈ క్వాడ్రిపుల్ వేవ్ లెంగ్త్ ఉన్న లేజర్ ఇప్పుడు మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ లేజర్ ఇన్ ద మార్కెట్. సో హెయిర్ రిమూవల్ కోసం ఎవరైనా చూసినా, వాళ్ళకి వేరే ట్రై చేసి రిజల్ట్స్ రాకపోయినా, మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్ కానీ కలిసి ఒకసారి మీ హార్మోన్స్ అని చెక్ చేసుకొని ఫలితం లేకపోతే మీరు ఖచ్చితంగా 4 వేవ్ లెంగ్త్ హెయిర్ లేజర్ని ట్రై చేసుకోవచ్చు. దీని గురించి మన డీటెయిల్స్ కావాలంటే మన హెయిర్ రీడిఫైన్ కస్టమర్ కేర్ సంప్రదిస్తే మా దగ్గర కూడా ఈ క్వాడ్రీ వేవ్ లెంగ్త్ లేజర్ అవైలబుల్ ఉంది. ఎవరికన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు మమ్మల్ని కస్టమర్స్కి సంప్రదించండి. అండ్ హెయిర్ ఎక్కువ అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, దీనికి పర్మనెంట్గా మనం సొల్యూషన్ ఇవ్వచ్చు.